హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను అయితే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈరోజు నేను డ్రమ్ స్టిక్స్ తోటి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ టైం మీరు ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలాగ డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకుని ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ని తీసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక 20 మినిట్స్ వరకు. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి. 5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. తర్వాత ముందుగా కట్ చేసుకున్న డ్రమ్ స్టిక్స్ని యాడ్ చేస్తున్నాను. మీకు డ్రమ్ స్టిక్స్ ఎన్ని కావాలి అంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చికి చిన్న నాట్ పెట్టుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నాట్ ఎందుకంటే పేలకుండా ఉంటాయి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి దీన్ని. దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తాలింపు బాగా వేగాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను 3 ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర, 2 ఇలాచి, 1/8 వరకు లవంగాలని తీసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకున్నాను. దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ కింద యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్స్ అంతా చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీకి. ఇదంతా బాగా కలుపుకోవాలి ఒకసారి. అండ్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది. తర్వాత 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఫిషెస్ కూడా కోట్ చేసుకున్నాను కదా సాల్ట్. సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ ఎంత వేగితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఆనియన్ పేస్ట్ వేగకపోతే మీకు ఆనియన్ స్మెల్ అనేది కర్రీలో తెలుస్తుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని. బాగా వేగిన తర్వాతే కారం అనేది యాడ్ చేసుకోవాలి, అప్పుడు కర్రీకి మంచి కలర్ వస్తుంది. తర్వాత నేను 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. చూసారా ఎలా ఫ్రై అయిందో? ఇలా ఆనియన్ ఇలా ఫ్రై అవుతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను గ్లాస్ వాటర్లో కొంచెం మాత్రమే ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కోట్ అవ్వాలి కదా. దీన్ని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయటం వల్ల ఫిష్కి బాగా సాల్ట్, కారం అన్నీ పడతాయి. ఒకసారి టర్న్ చేసుకోవాలండి. గరిటె మళ్ళీ మనం ఇప్పుడే పెట్టుకోవాలి, తర్వాత పెట్టుకోకూడదు. ఫిష్ అనేది విడిపోతుంది మనం గరిటె పెట్టుకోవటం వల్ల. ఒక క్లాత్ సపోర్ట్ తోటి తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. ఫిష్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేశాను. తర్వాత నేను టమాటోస్ని యాడ్ చేస్తున్నాను. టమాటోస్కున్న పైన ఉన్న ముచ్చుకు తీసేసుకుని ఒక నాట్స్ ఇలాగా పెట్టుకుని యాడ్ చేసుకోవటం వల్ల ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటోస్లో ఉన్న జ్యూసీనెస్ అంతా కర్రీకి బాగా పడుతుంది. అండ్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ములక్కాళ్ళు అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని వాటర్ కొంచెం యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. చింతపండు రసం కూడా చాలా తక్కువ పడుతుందండి, ఎందుకంటే మనం టమాటోస్ యాడ్ చేసుకున్నాం కదా. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కర్రీ అయిన తర్వాత ఇంకా కొంచెం యాడ్ చేస్తాను. నెక్స్ట్ టైం మీరు ఇలాగ డ్రమ్ స్టిక్స్ అండ్ టమాటో యాడ్ చేసుకుని కర్రీ ఉండండి, ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఈ గ్రేవీ వచ్చి మనం దోశల్లో తింటే ఇంకా చాలా బాగుంటుంది. కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకుని నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. డ్రమ్ స్టిక్స్ ఫిష్ కర్రీ ప్రిపేర్ అయింది. మీరు కూడా నెక్స్ట్ టైం కంపల్సరీగా ఇలా ట్రై చేయండి. ఫిష్ కర్రీలో డ్రమ్ స్టిక్స్ అండ్ టమాటోస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటాం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.